హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు రవిశంకర్. వీడియోలో మీరు చూడబోయే విషయం ఏంటంటే ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ గురించి మాట్లాడబోతున్నాను. అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. ఓకే, విషయం ఏంటంటే ఈ ఫేక్ జాబ్ ఆఫర్స్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలామంది కంపెనీల నుంచి జాబులు తీసేసుంటారు, అలాగే చాలామంది ఏంటంటే ఈ సెర్చ్ పోర్టల్స్, జాబ్ పోర్టల్స్, నౌకరి మాన్స్టర్స్, మెయిన్గా ఈ మాన్స్టర్ అనేది ఏంటంటే మరీ దరిద్రమైన ఒక ఇది. లింక్డ్ఇన్లో కూడా చాలామంది వెతుకుతూ ఉంటారు జాబ్స్ గురించి. ఇది ఈ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యూజ్ చేసుకొని ఎక్కువ ఈ నార్త్ సైడ్ నుంచి కాల్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా నాకు కాల్ వచ్చింది. ఈ కాల్లో ఏంటంటే మీకు ఎలాంటి ఇండస్ట్రీస్లో మీకు జాబ్ కావాలి, అలాగే ఏ లొకేషన్లో మీకు కావాలని అడిగారు. నాకు అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక కన్సల్టెన్సీ ఫోన్ చేస్తున్నానంటే ఎక్కడ జాబ్ ఆఫర్ ఉందంటే డైరెక్ట్గా మీకు ఇలాంటి కంపెనీలో ఈ ఏరియాలో జాబ్ ఉంది, ఇలాంటి పొజిషన్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ అయితే ఇది ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేస్తాను అని అడుగుతారు. కానీ నాకు వచ్చిన కాల్ ఏంటంటే ఇట్లా 2 సార్లు అడిగేసిన తర్వాత ఓకే, నేను ప్రొసీడ్ చేసినప్పటికీ ఏంటంటే తెలుసు నాకు, అందుకని ప్రొసీడ్ చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీ దగ్గర సిస్టమ్ ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారా, మీరు ఉంటే నేను ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ మీరు ఓపెన్ చేసి ఫిల్ చేస్తూ రండి, ఫిల్ చేస్తూ వస్తే నాకు ఇక్కడ డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది, అలాగే ఒక దాంట్లో బ్యాంక్ లింక్, బ్యాంక్ అకౌంట్ ఇది కూడా ఒకటి వస్తుంది. దానికి మీరు జస్ట్ 1800 రూపీస్ మీరు దాంట్లో పే చేయాలి. ఇది ఇది జస్ట్ ఫర్ సెక్యూరిటీ అమౌంట్. ఈ అమౌంట్ ఏంటంటే మీకు వన్స్ ఆఫర్ రంగానే మీకు రిటర్న్ వచ్చేస్తాయి అని చెప్పేసి నాకు ఫోర్స్ చేశారు. లేదు, నాకు అవసరం లేదులే, ఇది నాకు తెలుసు, మీరు ఇట్లాగా ఇదంతా ఏంటంటే స్కామ్ అని. అంటే కాదు కాదు, మీకు అట్లా అనకూడదని చెప్పి రెగ్యులర్గా కాల్స్ చేసి చేసి మళ్ళీ కాదండి, మీకు సింగపూర్లో జాబ్ ఉంది, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో ఉంది, హెచ్విఏసీలో ఉంది, మీకు ఆ జాబ్ ఇస్తానని చెప్పి అది దయచేసి ఇలా డబ్బులు అడిగే కన్సల్టెన్సీని ఏది నమ్మొద్దు. ఎందుకంటే మొత్తం ఫేకే. నిజమైన రెప్యూటెడ్ కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ ఏదన్నా సరే, మంచి ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఎవరన్నా జాబ్ కన్సల్టెన్సీ ఫోన్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళు పొజిషన్ చెప్తారు, అది ఏ కంపెనీ చెప్తారు, లొకేషన్ చెప్తారు, ఒక్క రూపాయి కూడా డబ్బులు అడగరు. మీరు డబ్బులు కట్టి మీరు లోపలికి వెళ్తున్నారంటే అది ఫేకే. సపోజ్ డబ్బులు కట్టినా కూడా మీకు జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది అంటే అది ఫేకే. అందుకోసం దయచేసి నమ్మొద్దు. అలాగే మెయిన్గా ఏంటంటే లింక్డ్ఇన్ అండ్ మాన్స్టర్స్ దాంట్లో నుంచి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ ఆఫర్స్. ఎప్పుడు చూసినా మెయిల్స్ వస్తూ ఉంటాయి సింగపూర్లో అని అంటారు, లేకపోతే ఇక్కడ ఏదో పెద్ద కంపెనీస్లో ఏదో చెప్తూ ఉంటారు, అవన్నీ ఫేకే. మీకు ఏమైనా కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారంటే మీరు దయచేసి డబ్బులు ఇవ్వద్దు. ఎందుకంటే కన్సల్టెన్సీస్ చాలా చాలా మంచి మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఎవ్వరూ జాబ్కి ఒక్క రూపాయి కూడా తీసుకురు. నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ అబ్రాడ్కి వెళ్ళే కంపెనీస్ కూడా ఉంటాయి చూసారా, ఆ కంపెనీస్ దుబాయ్ అయినా కూడా సరే మినిమల్ అమౌంట్ ఉంటాయి. అటుపక్క వెళ్ళే ఏంటంటే మినిమల్ అమౌంట్ ఉంటాయి ప్రాసెసింగ్ ఛార్జ్ అని, బట్ మ్యాక్సిమం డబ్బులు తీసుకోకుండా పంపిస్తారు. ఇక్కడైతే ఇండియాలో అయితే డబ్బులు ఇచ్చి జాబ్ కోసం మీరు దయచేసి ఎత్తుకోకండి, ఏమైనా డబ్బులు అడిగితే నన్ను నమ్మి మోసపోకండి, సరేనా? ఐ థింక్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.